బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు టాప్ హీరోయిన్ల జాబితా బయటపడుతోంది. ఇప్పటికే రియా అరెస్ట్ తర్వాత అందరి చూపు ఆమెతో టచ్ లో ఉన్న టాప్ హీరోయిన్లపై పడింది. రియా విచారణలో టాప్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్ రాకెట్ కేసులో సరా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ పేర్ల తర్వాత దీపికా పదుకొనే పేరు తెరపైకి వచ్చింది. తాజాగా బయటపడిన వాట్సాప్ చాట్లో డీకే పేర్లు బయటకు రావడంతో ఆ అక్షరాలను దీపికా పదుకొనే పేరు ఆమె మేనేజర్ కరిష్మాగా ధృవీకరించారు. ఈ వ్యవహారంలో దీపికా మేనేజర్ కరిష్మాకు సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్లో కలకలం రేగింది. రియా చక్రవర్తికి చెందిన టాలెంట్ మేనేజర్ జయా సాహాను ఎన్సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం లోతుగా విచారించింది. ఈ సందర్భంగా ఆమె ఫోన్ నుంచి ఇద్దరు టాప్ హీరోయిన్గా భావిస్తున్న బాలీవుడ్ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఆ వాట్సాప్ చాటింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. అక్టోబర్ 2017లో డ్రగ్స్ డీలర్స్ తో వాట్సాప్ యాప్ లో జరిపిన సంభాషణ ఎన్సీబీ అధికారుల దృష్టికి వచ్చింది. డీకే పేరుతో మొదలయ్యే హీరోయిన్లు డ్రగ్స్ కోసం సంప్రదింపులు జరిపినట్లు స్పష్టమైంది. నాకు హ్యాష్ కావాలి, వీడ్ వద్దు అంటూ జరిపిన సంభాషణ ఈ దందా గుట్టును బయటపెట్టింది. అంటే తనకు గంజాయి కాదు, కొకైన్ తీసుకురా అని కేను దీపికా పదుకునే పురమాయించినట్లు ఈ చాట్ ద్వారా అర్థమవుతోంది. తాజాగా ఓ జాతీయ ఛానల్ విడుదల చేసిన వాట్సాప్ చాట్ లీక్ తో బాలీవుడ్ లో కలకలం మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ ముమ్మరమైంది. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లకు నేడో రేపో సమన్లు జారీ చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిద్దమవుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో సారా, శ్రద్ధ, రకుల్ పేర్లను ఎన్సీబీ విచారణలో సుశాంత్ ప్రేయసి నటి రియా చక్రవర్తి వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలకు వీరు హాజరైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అటు సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాను నిన్న ఎన్సీబీకి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ప్రశ్నించారు. సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోదీకి సమన్లు జారీ చేయడంతో గత బుధవారం ఎన్సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం ఎదుట హాజరైంది. అయితే సిట్ అధికారి ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో శృతి మోదీని విచారించకుండానే వెనక్కి పంపేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి సహా 12 మందికి పైగా అరెస్టు చేశారు.
मुंबई गोवा सह पल नगरा सोदा निर्वहित एनसीबी ईडी तो सुशांत अनुमानस्पद मृति केस विचारी सीबीआई अधिकारलु इप्पटिके श्रुति मोदी सहाल स्टेटमेंट रिकॉर्ड इवाल एम्स मेडिकल बोर्ड तो सीबीआई समावेशमवुतोंदी ईडी सैतं श्रुति मोदी सहाल तो पलुवुरिनि विचारिंचिंदी।